టాపిక్ ఏంటంటే స్త్రీ వివక్ష ఏ గ్రంథంలో ఉంది. రీసెంట్ గా దేవరహస్యం అనే సినిమా రావడం, దాని మీద కరుణాకర్ ఒక కామెంట్ చేయడు. వాడి సినిమాలో వాడు ఒక సినిమా తీశాడు, పిచ్చి సినిమా. ఆ సినిమాలో స్త్రీని ఎంత, ఒక స్త్రీని చాలా దారుణంగా సినిమా వాళ్ళు చూపించినట్లుగా చూపించాడు. కేవలం అంటే కేవలం ఒక టవల్ ముక్క, టవల్ ముక్క వేసి చూపించడం, అది ఎంతవరకు కరెక్ట్? ఆ స్త్రీలకి వాళ్ళు వాల్యూ ఇస్తున్నారంటారా? మరి ధర్మ ప్రచారకులు అనే వాళ్ళు అలాంటి పరిస్థితి తేవచ్చా? ఈ దేవరాసు సినిమాలో చూడండి, వికేఆర్ గారు ఒక సన్నివేశంలో ఇంద్రుడు అహల్య దగ్గరికి వెళ్ళే సన్నివేశం ఉంటుంది, ఎంత చక్కగా దాన్ని రూపొందించారు, అంటే పావులు పెట్టి రూపొందించారు, అసభ్యకరంగా చూపించకుండా సీన్ని అర్థమయ్యే రీతిలో చెప్పారు. ఆ టాలెంట్ ఎలాగో వాళ్ళకి లేదు, ఒకళ్ళు ఉన్నా సరే వాళ్ళ గ్రంథ ప్రభావం వల్ల ఇలా తయారయ్యారేమో అని అనుమానం. మా అనుమానాలన్నీ మీరు తీరుస్తారని మేము అనుకుంటున్నాం. దీని మీద మీ స్పందన ఏంటి సార్? స్త్రీ వివక్ష ఏ గ్రంథంలో ఉంది? అసలు ఈ కరుణాకర్ ఇలా తయారైపోవడానికి కారణం ఏంటి? మరి మనందరికీ కనబడలేని అవన్నీ కూడా కరుణాకర్కి ఎలా కనబడుతున్నాయి? మరి ఆ సినిమాలో అతను కామెంట్స్ చేశాడు, ఆ వీడియోలో కామెంట్స్ చేశాడు స్త్రీ అని కూడా చూడకుండా. మరి వాళ్ళ స్త్రీకి విలువిస్తారా, వాళ్ళ గ్రంథాల ద్వారా విలువ ఉందా అనే విషయాన్ని మీరు చెప్పాలని మేము ఆశపడుతున్నాం. వెల్కమ్. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను మీ ఛానల్కి ఇన్వైట్ చేసినందుకు సార్ జాన్కోయ గారు మీకు వందనాలండి. అలాగే చూస్తున్న ప్రేక్షకులు వీక్షకులు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే స్త్రీ వివక్ష ఇందులో ఉంది, బైబిల్లో ఉందా, లేకపోతే సనాతన గ్రంథాల్లో ఉందా అనేది మన టాపిక్. ఈ సనాతన గ్రంథాల్లో స్త్రీ వివక్ష ఉందా లేదా అని మాట్లాడే ముందు, ఈ కరుణాకర్ సుగ్గుణ అనే ఇతను, ఇంకా ఈయన ఫాలోవర్స్, ఇంకా ఈయన ఫాలోవర్స్ స్త్రీల పట్ల ఎలాంటి పదజాలం వాడతారు, యూట్యూబ్ కామెంట్ సెక్షన్ లో కానీ లేకపోతే ఫేస్బుక్ కామెంట్ సెక్షన్ లో కానీ ఎంత నీచమైన భాష ఉపయోగిస్తారు, అంటే వాళ్ళు ఎలా అంటే క్రైస్తవులకి తల్లి చెల్లికి మధ్యలో విభేదం లేదు, వాళ్ళిద్దరిని అంటే భార్యకి భార్యతో ఏమైతే చేస్తారో అదే మళ్ళీ తల్లితోటి చెల్లితోటి అక్కతోటి వదినతోటి కూడా చేయమని మీకు యెహోవా దేవుడే చెప్పాడు, మీ బైబిల్లో ఉంది అని అబద్ధాలు అని అబద్ధాలు చెప్పడమే కాకుండా భయంకరమైన బూతుమాటలు, అన్ని లేడీస్ కి రిలేటెడ్ బూతుమాటలే మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నిటికీ మూలం ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని నేను చాలా తపన పడ్డాను. ఎందుకంటే ఇప్పుడు అన్నెసెసరీగా కామెంట్ సెక్షన్లో అన్నెసరీగా చీప్ లాంగ్వేజ్, వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసే అవసరం లేదు, అవసరం లేనే లేదు, అయినప్పటికీ వీళ్ళు అలా చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు, ఏంటి వచ్చిన ఈ ఇదేంటి అని మనం దాన్ని చూస్తే, ఎస్ నాకు దొరికినాయండి వాళ్ళ బుక్స్ లో కొన్ని విషయాలు. ఎట్లాంటివి అంటే మైండ్ బ్లాకింగ్ అనమాట, అంటే మైండ్ బ్లాకింగ్, అయ్యో ఇట్లా కూడా రాస్తున్నా, ఇట్లా కూడా ఉన్నాయా, స్త్రీ గురించి ఇలా రాసిందా అని చెప్పి నేను చదివిన ఫస్ట్ టైం నేను ఆశ్చర్యపోయాను. ఇంకా లోపలికి డెప్త్ లోకి వెళ్తూ ఉన్నప్పుడు ఎన్నో సందర్భాల్లో నేను బాధపడడం కూడా జరిగిందండి, స్త్రీల పట్ల ఉన్న ఆ వివక్ష, ఆ మాట్లాడిన మాటలు, అంటే వాళ్ళ బుక్స్ లో ఉన్న మాటలు, ఆ బుక్స్ లో వాడబడిన ఆ పదజాలం చూసి అంటే చదివి నేను బాధపడ్డ సందర్భాలు కూడా చాలా ఉన్నాయండి. కాబట్టి ఆయా గ్రంథాలని నమ్మి మరి వాళ్ళు మతోన్మాదంతో క్రైస్తవ్యం పైన వాళ్ళు అటాక్ చేస్తున్నప్పుడు ఇలాంటి తుచ్చమైన భాష, నీచమైన భాష అది వాళ్ళు వాడడం అనేది అది వాళ్ళకి చాలా కామన్ పాయింట్. ఇప్పుడు మనం ఏదన్నా కొంచెం పరుషమైన మాట అనాలంటేనే రెండు సార్లు ఆలోచిస్తాం, అరే మనకి దేవుని భయం అనేది ఒకటి ఉంటది, అరే దేవుడు ఉన్నాడు పైన చూస్తున్నాడు, లేదు కాదు తప్పు అట్లా అనకూడదని. మరి వాళ్ళకి ఎందుకు అలా అనిపించదు, ఎందుకు వాళ్ళు అలా భయపడరు అని నాకు డౌట్ కూడా వచ్చింది. ఎందుకు వాళ్ళు ఆలోచించరు రెండోసారి? ఇప్పుడు సార్ తల్లి అన్నప్పుడు నన్ను నా తల్లి ఎలా కనిందో అలాగే నిన్ను కూడా నీ తల్లి కనింది కదా. ఇప్పుడు చెల్లి అన్నప్పుడు నా చెల్లి మీద నాకు ఎంత ప్రేమ ఉంటుందో నీ చెల్లి మీద కూడా నీకు అంతే ప్రేమ ఉంటుంది కదా. ఇప్పుడు
ఇదే క్రైటీరియా తీసుకుంటే నీ తల్లి వేరు నా తల్లి వేరా సార్? అవును కాదు కదా. నీ తల్లికి మాతృత్వం ఉంది, నా తల్లికి మాతృత్వం ఉంది, కాబట్టి నీ తల్లి నా తల్లి ఒకటే కదా. మరి నీ చెల్లి ఉంది, నీ చెల్లి మీద నీకు ప్రేమ ఎక్కువ, ఎందుకంటే సహోదరి, సహ ఉదరి, సేమ్ కడుపులో పుట్టారు. మరి అదే నా చెల్లిది విషయానికి వచ్చేసరికి మీరు అలా ఎలా బూతులు మాట్లాడగలరు, అలా ఎలా బూతులు కామెంట్ పెట్టగలరు కదండి. నాకు వాళ్ళు డైరెక్ట్ గా నాకు కామెంట్స్ పెట్టకపోయినా కామెంట్ సెక్షన్ లో చూస్తుంటాం కదా, చూసినప్పుడు బాధ. సో సార్, మన టాపిక్ ని ఇలా ముందుకు తీసుకెళ్తూ ఒకసారి పీపీటీ మీరు ఒకసారి రన్ చేస్తే. ఓకే, సనాతన గ్రంథంలో స్త్రీకి విలువ ఉందా అనే టైటిల్ మీద మనం చేస్తున్నాము. రైట్, ఇది బొమ్మ స్టార్టింగ్ పెట్టారు. ఇప్పుడు భగవద్గీత 9వ అధ్యాయం. ఆ ఫోటోని చూపించండి సార్, ఆ ఫోటోని చూపించండి, ఆ ఫోటో ఫస్ట్ ఫోటో. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఇక్కడ ఒక స్త్రీ, ఇది పెయింటింగ్ సార్, ఇది ఫోటో కాదు, ఇది ఒక పెయింటింగ్. ఓకే, ఇప్పుడు అమ్మాయి యుక్త వయసులో ఉంది, చక్కగా ఉంది. ఓకే, ఈ వయసులో ఉన్న అమ్మాయి నా చెల్లో లేకపోతే నా కూతురో వయసు కలిగింది సార్, అట్లాగా అని చెప్పి ఇట్లా ఈ ఫోటోలో ఒక అమ్మాయి ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడు మరి అలా చండాలంగా మాట్లాడటం లేకపోతే నీచమైన భాష ఉపయోగించడం అది అది సంస్కారమా సార్? కాదు. సో మనకి ఈ టాపిక్ ని ముందుకు తీసుకెళ్తూ భగవద్గీత చాప్టర్ 9 తొమ్మిదో అధ్యాయంలో అసలు అక్కడ ఏముంది ఒకసారి చూద్దాం సార్. రైట్, భగవద్గీత చాప్టర్ 9. నాకు, నేనేం పెద్ద సంస్కృత పండితుడిని కాదు సార్, కానీ నాకు అర్థం అవుతుంది సంస్కృతం, నేను అంత ఫాస్ట్ గా చదవలేను, అయినప్పటికీ నేను మీకు ఒకసారి ఇంగ్లీష్ లో చదివి తర్వాత మళ్ళీ సంస్కృత్ లో చదువుతాను సార్. ఇది భగవద్గీత చాప్టర్ 9, ఇది 32వ శ్లోకం యొక్క తాత్పర్యం సార్. ఈ ఈ ట్రాన్స్లేషన్ ఎవరి ట్రాన్స్లేషన్ అంటే శంకరాచార్యుల వారు వారి ట్రాన్స్లేషన్ అండి ఇది. అంటే ఇది తిరిగిలేని సంస్కృతం అనమాట, అంటే తిరిగిలేని ట్రాన్స్లేషన్, ఎందుకంటే వారు శంకరాచార్య అంటే చాలా ఇష్టపడతారు హిందువులు అందరూ కూడా సార్. ఇది స్వామి ప్రభుపాద వారు గాని లేకపోతే ఇంకా బ్రహ్మానంద తీర్థ ఇట్లాంటి వాళ్ళు వాళ్ళు ఇది చేసింది కాదు, ఇది శంకరాచార్య గారి కామెంటరీస్ అండ్ శంకరాచార్య గారి ట్రాన్స్లేషన్ అండి ఇది. ఇక్కడ చూడండి, ఫర్ ఫైండింగ్ రెఫ్యూజ్ ఇన్ మీ, ఇక్కడ చెప్తున్నట్టు ఫర్ ఫైండింగ్ రెఫ్యూజ్ ఇన్ మీ దే ఆల్సో, అంటే వాళ్ళు కూడా, దే ఆల్సో ఓ సన్ ఆఫ్ ప్రితా మేబీ ఆఫ్ ఎ సిన్ఫుల్ బర్త్, అంటే ఎంతటి పాపపు జన్మని ఎత్తినా సరే వాళ్ళు ఎవరు, ఉమెన్, ఆడవాళ్ళు, వైశ్యులు, వైశ్యులు అంటే గుప్త లేకపోతే మనం కోమటి కులానికి చెందిన వారు, ఉమెన్ వైశ్య as well as sudras, they attain to the supreme goal and rasun sir. Mari asla actually din artham enti, din artham enti ani cheppi ok sari manu sanskrita shlokaniki velthe maagi partha vyapa vyapashritya vyopi syuhu papa yonaha anunda akkada chuda sir, first line paina papa yonaha, ee papa yonallo puttina vallu ఎవరంట సార్? కింద ఉంది చూడండి, స్త్రీయో వైశ్య అండ్ అక్కడ సంధి వచ్చింది వైశ్యస్తత శూద్ర స్త్యోపి యాంతి పరాం గతిం, అంటే ఈ పాపయోనుల్లో పుట్టిన స్త్రీలు వైశ్యులు శూద్రులు నన్ను పూజిస్తే వాళ్ళు ఇంకా వాళ్ళకి మోక్షం వచ్చేస్తుంది అని చెప్తున్నాడు. అసలు ఇట్లా స్త్రీలని పాప యోనుల్లో పుట్టిన వాళ్ళు అని ఎలా అనగలిగారు? ఎందుకంటే తన తల్లి కూడా ఒక స్త్రీయే కదా. అవును అవును అవును, అర్థమవుతుందా సార్? ఈ స్త్రీలకు ఇచ్చిన లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ మీకు ఇక్కడ మనకు తెలిసిపోతుంది క్లియర్ గా. అవును అవును అండి. సరే, ఇప్పుడు మనకి ధర్మశాస్త్రం అంటే మానవ ధర్మశాస్త్రమైన మనుస్మృతిలోకి నెక్స్ట్ స్లైడ్ లో మనం వెళ్ళి చూస్తే రైట్,
మనుస్మృతి రెండో అధ్యాయము నేను ఈ శ్లోకాలు చదువుతాను కదా, మనుస్మృతి రెండో రెండో అధ్యాయము 213 214 215 శ్లోకాలు చూడండి. దాని తాత్పర్యం చూడండి సార్, ఎంత క్లియర్ గా రాశారు, పురుషులను మోహింపజేయు గుణము స్త్రీలకు సహజ సిద్ధమైనది. చూసారా సార్ ఎంత భయంకరమైన స్టేట్మెంట్ అది. అవును అవును, పురుషులను మోహింపజేయు గుణము స్త్రీలకు సహజ సిద్ధమైనది, కావున వివేకవంతులు స్త్రీల దగ్గర జాగ్రత్తగా నుందురు. పురుషుడు వివేకహీనుడైనను వివేకవంతుడైనను వివేకం ఉన్నా వివేకం లేకపోయినా కామక్రోధాలకు వశమైనచో స్త్రీ అతని తప్పుడు తోవకు తీసుకొని పోతుంది. రైట్ సార్? ఎవరు తీసుకెళ్తారంటే పురుషుడు కాదు, ఎవరంట సార్? స్త్రీ. స్త్రీ తీసుకెళ్తుంది, స్త్రీ అతనిని తప్పుడు త్రోవకు తీసుకొని పోతుంది. మిక్కిలి బలము గల ఇంద్రియములు వివేకిని సైతం చెడు త్రోవ తొక్కిస్తాయి. కావున మానవుడు ఇక్కడ ఇక్కడ హైలైట్ పాయింట్ సార్ ఇది. కావున మానవుడు తన తల్లితోనైనను చెల్లితోనైనను కూతురుతోనైనను ఒంటరిగా ఉండకూడదు. ఏ అంత అనుమానం ఎందుకు సార్? అదే అంటే తల్లి చెల్లి కూతురుతో ఒంటరిగా ఎందుకు ఉండకూడదు అనేది చాలా పెద్ద పాయింట్ అండి. ఇది చాలా పెద్ద పాయింట్. నేను ఈ పాయింట్ ఆల్రెడీ ఒకసారి చెప్పాను, కానీ మీరు ఇంకా చాలా క్లియర్గా తీసుకొచ్చారు దీన్ని. ఇది ప్రేక్షకులు వింటున్నారు కదా, చూస్తున్నారు కదా ప్రేక్షకులందరికీ, మరి చూడండి మనుస్మృతి. ఇది హైందవుల గ్రంథము మనుస్మృతి. మనుస్మృతి 2వ అధ్యాయంలోనే మనకి కనబడుతుంది. శ్లోకం గమనించినట్లయితే 213 214 215 మీరు కొనుక్కొని చూడొచ్చు. కింద చూస్తే తన తల్లితోనైనను చెల్లితోనైనను కూతురుతోనైనను ఒంటరిగా ఉండకూడదు. చాలా దారుణమైన స్టేట్మెంట్ అండి, మీరు ఆలోచించుకోండి సార్. కాబట్టి వీళ్ళు మన ఇట్లా యూట్యూబ్ కామెంట్ సెక్షన్ లో కూడా వచ్చి అవతల వాళ్ళ తల్లిని చెల్లిని కూతురుని దూషిస్తుంటారు, మనకి క్లియర్ గా అర్థమైపోతుంది సార్. ఓకే, అవును అవును అవును. నెక్స్ట్ చూద్దామా? ఓకే సార్, మనుస్మృతి 9 చాప్టర్ సార్, చాప్టర్ 9 నైన్త్ చాప్టర్ 9వ అధ్యాయము 12, 13, 16 శ్లోకాలు మనం చూద్దామండి. స్త్రీలను కావలి పెట్టి ఎప్పుడు వారిని కాపాడలేము అంట. అంటే స్త్రీలను కావలి పెట్టి వారిని మనం కాపాడవలేను అంటే బాగుండేది, కాపాడలేము అంటున్నాడు. ఓకే, స్త్రీలను కావలి పెట్టి ఎప్పుడు వారిని కాపాడలేము, తమను తాము కాపాడుకునే స్త్రీలే సురక్షితంగా ఉంటారు. ఇప్పుడు ఇప్పుడు ఇంకా హైలైట్ పాయింట్స్ వస్తాయి చూడండి సార్. మద్యపానం, దుర్మార్గులతో కలిసి ఉండుట, భర్తకు దూరంగా ఉండుట అనేవి స్త్రీలను చెడగొడతాయి. మద్యపానం చేయకూడదు, కరెక్టే, మంచి మాట. దుర్మార్గులతో కలిసి ఉండుట అంటే దుర్మార్గులతో కలిసి ఎందుకు ఉండాలి, ఎందుకుంటారు దుర్మార్గులతో కలిసి ఉంటారేమో అనే అనుమానమేమో. మరి ఇంకోటి నెక్స్ట్ ఇదే లైన్ లో సార్, ఇక్కడ చెడు బుద్ధి కలిగిన స్త్రీలు వయసు మంచి రూపం కలిగిన పురుషుడు కావలనని భావించక అతడు ఎట్లున్నా పురుషుడైతే చాలునన్న భావనతో దుష్ట సాంగత్యం చేస్తారంట సార్. కటకట హతవిధి అసలు ఏంటిది? చెడు బుద్ధి కలిగిన స్త్రీలు వయస్సు మంచి రూపం కలిగిన పురుషుడు కావాలనని భావించక అతడు ఎట్లున్నా పురుషుడైతే చాలునన్న భావనతో దుష్ట సాంగత్యం చేస్తారు. చెడు బుద్ధి కలిగిన స్త్రీలకు చంచలమైన మనస్తత్వం ఉన్నందువల్ల, భర్తపై సద్భావన లేనందువల్ల భర్త ఎంత జాగ్రత్తగా చూచుకున్నా వారు అతనిపై చెడు భావనతో చెడిపోవుచున్నారు. ఈ విధంగా స్వభావ సిద్ధమైన స్త్రీల, ఇది అందరికీ చెప్తున్నాడు, ఈ విధంగా స్వభావ సిద్ధమైన స్త్రీల యొక్క స్వభావాన్ని గుర్తించి పురుషుడు వాడిని రక్షించుటకై చాలా కష్టపడవలను. చాలా కష్టపడాలా ఏంటి సార్? జూ పార్క్ లో యానిమల్స్ అనుకున్నారా ఏంటి ఇది?
అంటే స్త్రీలకి ఇచ్చిన విలువ ఇది అనమాట మనుస్మృతి వల్ల. అంటే ఇప్పుడు జూ పార్క్ లో యానిమల్స్ ని మనం ఎట్లా అయితే బోన్ లో పెట్టి లేకపోతే కేజెస్ లో పెట్టి ఉంటారో అట్లా ఆల్మోస్ట్ పెట్టమనే కదా అని అర్థం. అవునండి, అవును అవును అవును. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ మనం మనుస్మృతిలో నెక్స్ట్ దానికి వెళ్తే సార్, దీని కంటిన్యూషన్ అన్నమాట. మనుస్మృతి 9వ అధ్యాయము 17-18 ఓకేనా, 17 చదువుతాం, 17 చదవండి. ఓకే, ఇందాక మనం మనుస్మృతి 9వ అధ్యాయము 12, 13, 14, 15, 16 శ్లోకాల యొక్క తాత్పర్యం చూసాం కదా. ఇప్పుడు సార్, ఇప్పుడు సార్ 17, 18, 19 యొక్క శ్లోకాల మీనింగ్ చూద్దాము. దాని కంటిన్యూషన్ ఏది? శయ్యా, శయ్యా అంటే బెడ్ ఆసనము అంటే కుర్చీ, అలంకారాలు కోరుకొనుట, కామక్రోధాలు, శయ్యా ఆసనము అలంకారాలు కోరుకొనుట, కామక్రోధాలు, కపట స్వభావం, ద్రోహం చేయవలనను భావన, చెడు నడవడి అనేవి వారికి చాలా సహజమైనవి. ఎవరికంట సార్? స్త్రీలకు. బైబిల్ ఇలా చెప్పిందా సార్? ఎప్పుడు లేదండి, అలా ఎక్కడ అలా కనబడదండి. బైబిల్ ఎంటైర్ బైబిల్లో ఎప్పుడు ఇలాంటి ఇలాంటి పదజాలాలు నేను చూడలే. మరి వీళ్ళు ఏం మాట్లాడతారు అసలు? వీళ్ళ బుక్స్ లో అసలు ఏమి లేనట్టు, అసలు అంతా సూపర్ గా ఉన్నట్టు బైబిల్ ని పట్టుకొని దూషించి, ఒకడేమో లుచ్చా పుస్తకం అంటాడు, ఒకడేమో నల్లట్ట పుస్తకం అంటాడు, ఒకడేమో దాన్ని ఏమంటారు బైబిల్ దేవుడు, సైకో దేవుడు అంటాడు. ఏంటి సార్ అది? వాళ్ళు బుద్ధి అంటారు. ఎందుకంటే అంటే ఇప్పుడు నా దగ్గర నేను మంచోను కదా నాకు తెలుసు అని మనం ఒక వ్యక్తి అనుకుంటే, ఎదుటి వ్యక్తి ఒక మంచోడైనా సరే ఎలా అనిపిస్తుంది అంటే, నేను ఎలాగ మంచోను కాదు కాబట్టి నేను అవతలను దూషిస్తే అవతలం చెడ్డ అయిపోతాడు అనే కాన్సెప్ట్ అనమాట. సో ఆ బుద్ధితో ఉంటారు అనమాట. అది చూద్దాం కిందకి వెళ్దాం. 18 and 19 యొక్క తాత్పర్యం సార్. ఓకే, స్త్రీలకు జాతి కర్మ నామకర్మాది క్రియలు మంత్రరహితంగా చేయబడతాయి. అంటే స్త్రీలకు జాతి కర్మ నామకర్మాది క్రియలు మంత్రరహితంగా చేయబడతాయి. మంత్ర సంస్కారం లేదు. ఆడవాళ్ళు మంత్రాలు చదవకూడదు, వేదాలు చదవకూడదు. అసలు యాక్చువల్ గా మనుస్మృతి ప్రకారం లేడీస్ కి అసలు ఎడ్యుకేషన్ అనేది ఉండకూడదు. లేడీస్ అనేది ఇప్పుడు తర్వాత లేడీస్ రిఫార్మేషన్ కోసం అని ఆడవాళ్ళు ముందుండాలి, మనతో పాటు ఈక్వల్ గా ఉండాలని, ఈక్వాలిటీ ఇవన్నీ మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చినాయి. గానీ అంత అది కూడా మిషనరీస్ ఎంతగానో కష్టపడి తీసుకొచ్చారండి. అది కూడా మిషనరీస్, క్రైస్తవ మిషనరీస్ స్త్రీల కోసం చాలా కష్టపడి ఇండియాలో కష్టపడి తీసుకొచ్చారు ఇదంతా కూడా. రైట్, స్త్రీలకు జాతి కర్మ నామకర్మాది క్రియలు మంత్రరహితంగా చేయబడతాయి. మంత్ర సంస్కారం లేనందువల్ల వారు పాప స్వభావంతో అబద్ధం వలె అశుభ రూపంతో ఉంటారని అందురు అంటారంట. ఓకే, మళ్ళీ చదవమంటారా సార్? మంత్ర సంస్కారం లేనందువల్ల వారు పాప స్వభావంతో అబద్ధం వలె అశుభ రూపంతో ఉంటారని అందురు. అశుభం అంటే స్త్రీలు అశుభం అని అంటున్నాడు చూడండి. స్త్రీలు అశుభం అంట. మళ్ళీ వేదములు కూడా అదే విధంగా చెప్తున్నాయి. ఇంకేం కావాలి సార్? వేదాలు కూడా ఇలాగే చెప్తున్నాయంట. వేదాలు ఇలాగే చెప్తున్నాయా? రైట్. ఇప్పుడు మళ్ళీ మనం వేదాలు తీసి వేదాలు భయంకరంగా చేస్తున్నాయి. తర్వాత మళ్ళీ మనకి ఋగ్వేదంలో ఇంద్రుడు సోమపానం చేసిన తర్వాత స్త్రీలతోటి ఏం చేశాడు, ఎలా చేశాడు, ఏంటి అనేది మనకి ఇవన్నీ దొరుకుతాయి మనకి ఋగ్వేదం. చాలా ఉన్నాయి. అంబేద్కర్ గారి పుస్తకంలో కూడా ఆయన చెప్పాడు, యమ యమి సందర్భాలు ఉన్నాయి, ప్రజాపతి చాలా ఉన్నాయండి. చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా అవన్నీ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే మనకు ఒక 2-3 అవర్స్ అయిపోయింది లైవ్ సార్. ఓకే, ఈ రోజు మనము వేదాల జోలికి వెళ్లకుండా, సో ఇక్కడ ఈ మనుస్మృతిలో చెప్పిన ఈ రిఫరెన్స్ ప్రకారం ఎస్, వేదాల్లో కూడా ఇలాంటివే ఉన్నాయి. స్త్రీ వివక్ష అనేది ఉంది, స్త్రీలకి ఎలాంటి విలువ అని మనుస్మృతి కన్ఫర్మ్ చేసింది మొత్తానికి. కన్ఫర్మ్ చేసింది సార్. ఓకే ఓకే ఓకే, రైట్. తర్వాత నెక్స్ట్ సార్, నెక్స్ట్ చూద్దాం. మనుస్మృతి 8th చాప్టర్ ఇది. మనుస్మృతి 8th చాప్టర్
8వ అధ్యాయము 75, 76, 77 75, 76, 77 శ్లోకాలు తనకు సంబంధించిన తాత్పర్యం. ఇప్పుడు కొంతమంది ప్రబుద్ధులు ఏం చెప్తున్నారంటే, ఓకే ఈ భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రచించిన తర్వాత మళ్ళీ 100 సార్లకి పైగా అమెండ్మెంట్ చేయబడిన ఈ కాన్స్టిట్యుయెన్సీ ఆఫ్ ఇండియా, ది కాన్స్టిట్యుయెన్సీ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అనే మన ఈ రాజ్యాంగాన్ని తీసేసి మనుస్మృతిని పెట్టాలి అనే వాదన కూడా ఈ మధ్య బాగా వినపడింది. బాగా వినపడం కాదండి, చాలా అలా టార్గెట్, అది ఇట్ ఈస్ ఎ మెయిన్ టార్గెట్. అంటే ఇండియాలో ఈ రాజ్యాంగం తీసేసి పూర్తి స్థాయిలో ఈ మనుస్మృతిని అవలంబించాలి అనే ఒక టార్గెట్ అనేది ఖచ్చితంగా ఉంది అని మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ చాప్టర్ 8 మనుస్మృతి 8వ అధ్యాయము 75, 76, 77 శ్లోకాల యొక్క తాత్పర్యం నేను మధ్యలోంచి చదువుతాను సార్, అంటే 3వ నేను లాస్ట్ నుంచి చదువుతాను చూడండి. సాక్షి దొరికిందా సార్? దొరికింది సాక్షి. సాక్షి తన కంటితో చూచిన దానిని చెవులతో విన్న దానిని సాక్ష్యముగా చెప్పవచ్చును. వెల్ అండ్ గుడ్, నైస్. సాక్షి అబద్ధం చెప్పకపోతే ధర్మార్థాలకు దూరం కాడు. వెరీ గుడ్. సాక్షి సజ్జనులున్న సభయందు అబద్ధాలు చెప్తే చనిపోయిన తర్వాత స్వర్గదూరుడై తలక్రిందులుగా నరకానికి పోతాడు. ఓకే, రైట్ సార్. అంటే అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు అని ఉంది. వెరీ గుడ్. బైబిల్ కూడా ఇదే చెప్తుంది, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పిన వాడికి కంటికి కన్ను పంటికి పన్ను అని పాత నిబంధన గ్రంథం చెప్పింది. రైట్. తన్ను సాక్షిగా పిలవకపోయినా తాను ఆ దుష్కార్యాన్ని కన్నులారా చూచినచో లేక తాను ఆ వృత్తాంతాన్ని స్వయంగా విన్నచో తాను చూచిన దానిని తాను విన్న దానిని పూర్తిగా సభలో నివేదించవలెను చెప్పమన్నాడు. ఓకే, రైట్ రైట్ సార్, చెప్పమన్నాడు. కానీ ఇప్పుడు ఇక్కడ క్లాజ్ స్టార్ట్ అయింది. సాక్షులలో స్త్రీ కంటే పురుషుడు గొప్పవాడు. సాక్షులో స్త్రీ కంటే పురుషుడు గొప్పవాడు. ఓకే, లోభం లేని, అంటే లోభం లేని అంటే స్వలాభం లేని, స్వలాభం పొందాలి అనే ఆలోచన లేని పురుషుడు ఒక్కడైనా, పవిత్రులైన అనేక స్త్రీల కంటే గొప్పవాడు అంట సార్. ఓకే, అంటే స్త్రీ ఎంత పవిత్రంగా ఉన్నా సరే ఒక్క పురుషుడు ఎదురుగా ఎంతమంది ఉన్నా సరే పురుషుడే పవిత్రుడు అంట. కారణం మళ్ళీ కింద కారణం కూడా చెప్తున్నాడు చూడండి. కారణం ఏమనగా అండర్లైన్ చేశాను చూడండి సార్. కారణం ఏమనగా, స్త్రీ బుద్ధి స్థిరమైనది కాదు. చాలా హైయెస్ట్ కామెంట్ అండి ఇది మాత్రం. మరి కారణం ఏమనగా, స్త్రీ బుద్ధి స్థిరమైంది కాదు, అట్లే వారు అనేక దోషములు ఉన్నవారు కాబట్టి పురుషుని సాక్ష్యం చాలా గొప్పది. సాక్ష్యం అనేట్లో పురుషుల సాక్ష్యం గొప్పది. ఇప్పుడు మనుస్మృతిని మనం రాజ్యాంగంలో పెట్టేసాం అనుకోండి, తీసుకొచ్చి రాజ్యాంగంగా పెట్టామనుకోండి, ఇప్పుడు ఏదైనా హత్య జరిగింది, ఏదైనా లాలో లాకు సంబంధించి హత్య జరిగింది అంటే సాక్ష్యాలు చెప్పడానికి స్త్రీలు పనికిరారు అనమాట. అయితే అంటే ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ అయింది, లేకపోతే స్త్రీని భర్త కొడుతున్నాడు, లేకపోతే చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఎవరన్నా ఇచ్చేస్తున్నారు స్త్రీని, ఆ స్త్రీ తనకు తాను సాక్ష్యం చెప్పుకోవడానికి లేదు అక్కడ. అవును, రైట్ సార్. అవును, ఓకే. ఒకవేళ ఒక కేసు చెప్తాను, తన ఫ్రెండే ఉంది, ఇద్దరు అమ్మాయిలు వెళ్తున్నారు. సరే, ఒక అమ్మాయి మీద దుష్కార్యాలు, ఎవరో నలుగురు దుండగులు వచ్చి చేస్తున్నారు, ఇంకొక అమ్మాయి చూసి పారిపోయింది. రేపటి రోజున ఆ అమ్మాయి సాక్ష్యం చెప్పినా ఆ సాక్ష్యం నడవదు అనమాట. నడవదు, ఎస్. అంటే ప్రత్యక్ష సాక్ష్యం అంటారు, ప్రత్యక్షంగా చూసే సాక్ష్యం కావాలంటారు కదా, లాలో ఉండదు అంటే అలాంటి సాక్ష్యాలు ఇక్కడ చల్ల అన్నట్టుగా కనబడుతుంది మనకు. అంటే స్త్రీ అయి ఉంటే చాలు, ఇంకా చల్లదు ఇంకా. ఓకే, ఇప్పుడు ఈ ఫోటో నెక్స్ట్ దాంట్లో ఒక ఫోటో వస్తుంది చూడండి సార్. ఈ ఫోటో దీని మీనింగ్ కొంచెం చెప్పగలుగుతారా సార్? రైట్ అండి. ఇది ఈ సందర్భం ఏంటంటే అర్జునుడు ఏం చేస్తాడంటే భీష్ముడితో యుద్ధం చేస్తాడు. భీష్ముడితో యుద్ధం చేసిన తర్వాత కృష్ణుడి దగ్గరుండి యుద్ధం చేయిస్తాడు. చేయించిన తర్వాత మరి బాణాలతో శుభ్రంగా భూమికి తాకకుండా, భూమికి అంటకుండా బాణాలతో మధ్యలోనే గాలిలోనే ఉంచేస్తాడు అనమాట. ఎవరిని? భీష్ముడిని. అప్పుడు కృష్ణుడు భీష్ముడిని అడుగుతాడు ఏంటంటే,
ధర్మం కోసం పోరాటం, ధర్మం కోసం కొన్ని విషయాలు నీకు తెలిసిన విషయాలు ప్రబోధించు అన్నప్పుడు, ఆయన ధర్మం కోసం, ముఖ్యంగా కులధర్మం కోసం, కులధర్మం కోసం అనుశాసనిక పర్వంలో ఈ సందర్భాన్ని భీష్ముడు చెప్తాడు అనమాట. ఆ ధర్మాలు ఎలా ఉంటాయి, ఆ కులధర్మాలు ఎలాగ ఉంటాయి, స్త్రీలకు సంబంధించిన ధర్మాలు ఎలాగ ఉంటాయి అనేది ఈ బాణాల మీద ఉంటూనే, చావు బతుకు బ్రతుకుల్లో ఉంటూనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సందర్భానికి సంబంధించిన ఫోటో అండి ఇది. పక్కన ఎవరున్నారు సార్? కృష్ణుడు ఉన్నాడు. అంటే ఇందాక స్త్రీలని పాపయోనులు ద్వారా పుట్టిన వారు అని చెప్పి అంటే అప్పటికి భగవద్గీత చెప్పటం అయిపోయింది, యుద్ధం కూడా అయిపోవస్తుంది. భగవద్గీత ముందు కదండి, భీష్మ పర్వంలో ఉంటది భగవద్గీత. అంటే యుద్ధం అయిపోవస్తుంది, ఇంకా ఆయన చనిపోయే ముందు మీరు ఈ ధర్మ సూత్రాన్ని చెప్పండి. మన పెద్ద పెద్ద పేరేంటి సార్? ధర్మరాజుకి. ఎస్, ధర్మరాజు పెద్ద ఆయన, పాండవుల పెద్ద ఆయన ధర్మరాజు గారికి చెప్పమంటారు అండి, కరెక్ట్. సో ధర్మరాజు చెప్తున్నాడు, ఈ చెప్తున్న దాంట్లో ఎన్నో పాయింట్స్ ఉంటాయండి. ఎస్ 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 ఎస్, అవునండి. కానీ అట్లా చెప్తూ 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 మధ్యలో ఒక పాయింట్ దగ్గరికి వస్తాడు, అది నెక్స్ట్ స్లైడ్ లో ఉంటది, ఒక్కసారి చూపించండి సార్. రైట్, ఇది మహాభారతం అనుశాసనిక పర్వం 40వ అధ్యాయము శ్లోకము 174, 175 అండ్ 177, 40th చాప్టర్, 174, 175 అండ్ 177. చూద్దామండి ఒకసారి తాత్పర్యం. రైట్, ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఓకే, మునీంద్ర స్త్రీలు సర్వ దోషాలకు మూలం, వారి వారిని గురించి చెప్పటం దేనికి, ఎందుకు, ఎందుకయ్యా నన్ను గెలుపుతావు, వాళ్ళ గురించి నేను ఏం చెప్పాలి, నన్ను గెలకబాక అంటున్నాడు సార్. ఓకే, వారిని గురించి చెప్పటం దేనికి, అడిగావు గనక తెలిసినంత చెబుతాను, పురుషులలోని గొప్పతనం స్త్రీలు గ్రహించలేరు, నంబర్ వన్. ఓకే, మరి పురుషుల గొప్పతనం స్త్రీలు గ్రహించలేరు, గ్రహించలేరు, మరి దేర్ ఇస్ అ ఉమెన్ బిహైండ్ సక్సెస్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ అంటారు కదా సార్? అది అది అంటే అది ఇంగ్లీష్ లో అని ఉంటారండి, అది వీళ్ళు అనడం కాదు, అది ఇంగ్లీష్ లో అని ఉంటారు. మరి వీళ్ళు ఇలాంటి పదాలు ఏమో వీళ్ళేమి వాళ్ళదేమో ఎక్కడ కూడా. మగవాడి ప్రతి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంది అంటారు కదా? అవునవును అవును. మరి 5వ వేదమైన మహాభారతంలో అనుశాసనిక పర్వం మరి 174వ శ్లోకంలో పురుషులలోని గొప్పతనం స్త్రీలు గ్రహించలేరు. ఓకే, అంతేకాకుండా ఇంకా ఉంది చూడండి సార్, అంతేకాకుండా సిగ్గు లేకుండా దగ్గరకు వచ్చిన కుత్సిత స్వభావాలను కూడా వదిలిపెట్టరు. ఓకే, కుత్సిత స్వభావాలను కూడా వదిలిపెట్టరు. శిక్ష పడుతుందనే భయం కనుక లేకపోతే, శిక్ష పడుతుందనే భయం కనుక లేకపోతే వాళ్ళు పరిత్యజించ తగ్గ వారెవ్వరూ లేరు. ఏ విధంగా నిప్పు కట్టెలతో, సముద్రం నదులతో, మృత్యువు జీవులతో తృప్తి పొందదో అదే విధంగా స్త్రీలు పురుషులతో తృప్తి పడరు. అంటే చాలా హార్ష్, చాలా హార్ష్ స్టేట్మెంట్ సార్. హార్ష్ స్టేట్మెంట్, ఎస్ ఎస్, హార్ష్ స్టేట్మెంట్, హార్ష్ స్టేట్మెంట్ నిజంగా. మళ్ళీ నెక్స్ట్ మనం ఇందులోకి వెళ్తే చెప్పాడు 175. నేను మహాతపస్వి వినుము, ఒక రహస్యం ఉన్నది, బయటకి చెప్పరానిది, అయినా నీకు చెప్తున్నాను. పురుషుడిని చూస్తే స్త్రీకి డాష్ డాష్ ఇంకేం చెప్పేది, రాక్షకులు చూస్తారులేండి. ఓకే, నెక్స్ట్ నేను చదవను సార్. ఓకే, రైట్ రైట్ రైట్, కింద 177 ఉంటుంది సార్, 176 అవసరం లేదు, ఇంకా 176 తీసేశాను. ఓకే, 177 లేముంది. పరపురుషులతో వ్యభిచరించటం మీద ఉన్నంత ప్రీతి, పరపురుషులతో వ్యభిచరించటం మీద ఉన్నంత ప్రీతి స్త్రీకి తినటం, బట్టలు వేసుకోవడం, నగలు పెట్టుకోవడం, డబ్బు కూడా పెట్టుకోవటం మీద కూడా ఉండదు. అది సార్, దీని గురించి మీకు మీరేం విశ్లేషణ ఇస్తారు, మరి ఏంటి?
పురుషులతో అదే అదేనండి, అంటే స్త్రీని కించపరుస్తూ మాట్లాడుతున్న సందర్భాలు అనుశాసనిక పర్వంలో మహాభారతంలో ఉన్నాయి అని చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. మనం దాని యొక్క శ్లోకంతో సహా ఏ శ్లోకాలైతే పద్యాలు అంటారు, దీని పద్యాలు అంటారు, కొన్ని పద్యాలే ఈ పద్యాలను చూసి మరి వాళ్ళు ఏమి స్టేట్మెంట్లు ఇస్తారో మనకు తెలియదు, కానీ చాలా దారుణమైన స్టేట్మెంట్లు ఈ పుస్తకంలో రాయబడడం జరిగింది. మరి ఐదో వేదంగా పిలువబడుతున్న మహాభారతం వలన సమాజానికి ఏటి లాభం, సమాజానికి ఏటి లాభం? అందుకే అందుకే నాకు తెలిసి అందుకే కావాలండి. వీళ్ళు ఏమంటారంటే స్త్రీలు, మనం ఎంత చూపించారు రెఫరెన్స్ చూపించారు కదా మీరు ఒకటి, స్త్రీలు అందుకే చదవకూడదు, స్త్రీలు వేదాలు చదవకూడదు, స్త్రీలకి మీరు చెప్పకూడదు అని అందుకే అంటారండి. ఎందుకంటే ఇలాంటి విషయాలు తెలుసుకుంటే, ఇలాంటి విషయాలు ఆ గ్రంథాల్లో ఉన్నాయని వీరు వాళ్ళకి అర్థమైపోతే, స్త్రీలకు అర్థమైపోతే తిరగబడతారు, తిరుగుబాటు వస్తుంది, తిరుగుబాటు వస్తుంది కనుక వాళ్ళు అణిచివేసే కార్యక్రమం మొన్న నుంచి పెట్టుకొని అణిచివేసే కార్యక్రమం చేశారనేది మన ఉద్దేశం స్టేట్మెంట్ రైట్. కానీ భారతీయ స్త్రీ తెలుసుకుంటారండి, తెలివైన స్త్రీలు, భారతీయ స్త్రీలు, అక్క అక్కలు, చెల్లెళ్ళు, తల్లులు ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు, నేర్చుకుంటారు, గ్రహిస్తారు, సత్యం వైపుకి వస్తారు, అది నేను చెప్పొచ్చదండి. రైట్, నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్కి వెళ్దామండి సార్. ఇప్పుడు ఇప్పటిదాకా సార్ మనం బిగినింగ్ లో భగవద్గీతలో స్త్రీల గురించి ఏం చెప్పబడింది సార్? మనల్ని పెట్టండి సార్, మనల్ని డిస్ప్లే చేసి మనం ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ. ఇప్పటిదాకా మనము భగవద్గీత 9వ అధ్యాయము 32వ శ్లోకంలో ఏం చెప్పబడింది, ఈ పాప యోనుల ద్వారా పుట్టిన వాళ్ళు స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అని చెప్పబడింది. కానీ ఇదే ఈ రజస్వల అవ్వడం అనేది అది నాచురల్ ఇష్యూ, అది దేవుడు స్త్రీలకి పెట్టాడు. ఎందుకంటే సార్ స్త్రీలు చాలా గొప్పవాళ్ళు సార్. స్త్రీలు ఒక ఒక ప్రాణానికి జన్మనివ్వగలిగేంత గొప్పవాళ్ళు వాళ్ళు. స్త్రీలని అంటే నా భార్యం గానీ, తల్లి గాని, చెల్లి గాని, అక్క గాని, వదిన గాని, వాళ్ళని మొట్టమొదట గౌరవించాలి. ఆ గౌరవాన్ని ఎలా గౌరవించాలి, స్త్రీలు ఎలా గౌరవించాలి, ఈక్వాలిటీ అనేది వస్తే మనకి ఆ గౌరవం అనేది. సో బైబిల్ మరి స్త్రీలకి ఈక్వాలిటీ గురించి ఎఫెసి గ్రంథంలోను మరి గలతీయులకు రాసిన గలతీపత్రికలో స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, క్రీస్తు యేసునందు అందరూ సమానమే అన్నాడండి దేవుడు. ఎంత గొప్ప గ్రంథం, ఎంత గొప్ప గ్రంథం. అలాగే కొరింథీ పత్రికలో కూడా ఎంతో వండర్ఫుల్ గా పురుషుడు స్త్రీ నుంచి, పురుషుడిని స్త్రీ ఎలా కలిగిందో ఆ స్త్రీ నుంచి పురుషుడు అలాగే కలిగాడు అని చెబుతూ, దేవుడికి స్త్రీ అని లేదు, పురుషుడిని లేదు, అందరూ దేవుడి నుంచి కలిగారు అంటాడు దేవుడు. అంటే వండర్ఫుల్ వచనాలు బైబిల్లో కనబడతాయి, స్త్రీకి చాలా విలువ ఇచ్చినట్టుగా కనబడతాయి. ముఖ్యంగా విధవరాలకండి, విధవరాలకి వండర్ఫుల్ రిఫరెన్స్లు బైబిల్లో కనబడతాయండి. ఇప్పుడు హైందవ సమాజంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి, ఒక భర్త చనిపోయిన స్త్రీ, భర్త చనిపోయిన స్త్రీకి అంత విలువ ఉండదండి, ఉండదు. వాళ్ళకి పండగల్లో కానీ లేకపోతే శుభకార్యాల్లో కానీ, వాళ్ళు చేస్తున్న శుభకార్యాల్లో కానీ వాళ్ళని రానివ్వరు. కానీ బైబిల్ ఎంత గొప్పదంటే, భర్త చనిపోయిన స్త్రీనైనా సరే, విధవరాళ్ళు అంటారు కదా, ఆ విధవరాళ్ళైనా సరే, మరి ప్రతి పండగలోనూ వాళ్ళు సంతోషించాలి అని బైబిల్ చెప్పింది. వాళ్ళు అందరితో పాటు పండగల్లో పాల్గొవాలి, సంతోషం. నేను విధవరాల పక్షాన ఉంటాను అని దేవుడు ప్రామిస్ చేశాడు. వ్యాజ్యమాడతాను అని ప్రామిస్ చేశాడు. గొప్ప దేవుడు యెహోవా దేవుడు బైబిల్లో మనం చూస్తే. ఏమండి, స్త్రీకి మంచి వాల్యూ ఇచ్చిన గ్రంథం ఏదైనా ఉందంటే అది బైబిలేనండి. వాళ్ళు చదవాలి, వాళ్ళు చదవాలని, వాళ్ళు కూడా వాళ్ళు కర్తవ్యాలను నెరవేర్చాలని చక్కటి. ఎందుకండి, దైవ కుమారుడు జన్మించటానికి ఏమంటే స్త్రీ గర్భాన్నే కదా వాడాడు, గమనించాలి, స్త్రీ గర్భాన్నే కదండి వాడాడు. దేవుడైనప్పటికీ తలుచుకుంటూ రాగలడా, తలుచుకుంటూ పరలోకం నుంచి దిగి వచ్చి డైరెక్ట్గా వచ్చేయగలడు ఆయన, డైరెక్ట్గా వచ్చేయగలడు. హీ కెన్, దేవుడు కనుక. ఈవెన్ గాడ్ హ్యాస్ టు యునో టేక్ బర్త్ ఫ్రమ్ మదర్స్ వూంబ్ అని. అంటే ఆ మదర్స్ వూంబ్కి ఉన్న విలువని బైబుల్ మరి బ్రహ్మాండంగా బైబిల్లో కనబడుతుంది.
గమనించాడు. అంటే అంత వాల్యూ ఇచ్చాడు అనమాట, అంత వాల్యూ ఇచ్చాడు అనమాట. సో అంటే స్త్రీకి వాల్యూ రావాలంటే, కావాలంటే బైబిల్ దగ్గర రావాలి, బైబిల్ జ్ఞానం అనేది తెలియాలి. ఏమండి, ఆ తర్వాత బైబిల్లో మాట్లాడే స్త్రీల కోసం వాళ్ళు సైన్యము, యెహోవా యొక్క సైన్యము అని బైబిల్ చెప్తుందండి స్త్రీల కోసం. వాళ్ళు కార్నర్స్ ఒక దగ్గర నేను చూశాను బైబిల్లో, దే ఆర్ కార్నర్ స్టోన్స్. అసలు కార్నర్ స్టోన్ అనే పదం, కార్నర్ స్టోన్ అనే పదం నీకు యేసుప్రభు వారికి ఇచ్చే పదం అది యాక్చువల్ కదా. కొత్త పదంలో మూలకు తలరాయను అని యేసుప్రభు వారికి సంబంధించిన పదజాలం. కానీ స్త్రీలకు కూడా కార్నర్స్, దే ఆర్ ద కార్నర్ స్టోన్స్ అని పాత్ర మందంలో మన కీర్తన గ్రంథంలో కనబడుతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే స్త్రీలకు ఎంత గౌరవాన్ని బైబిల్ ఇచ్చింది అనేది మనకు కనబడుతుంది. సో ఇప్పటిదాకా మనము భగవద్గీతలో చూసాము ఏముందో, స్త్రీలని గురించి పాపయోనులు ద్వారా పుట్టిన వాళ్ళు, సిన్ఫుల్ బర్త్ అని రాస్తుంది ఇంగ్లీష్ లో అయితే, పాపపు జన్మ అని పుట్టిన వారు స్త్రీలు అని రాసింది మనం భగవద్గీతలో చూసాం చాప్టర్ 9 శ్లోక 32 లో. తర్వాత మళ్ళీ మనం మనుస్మృతిలో ఉన్న చాప్టర్ 2, చాప్టర్ 9, చాప్టర్ 8 లో కూడా మనం అక్కడ ఏమేమి రాసిందో చూసాం. తర్వాత మళ్ళీ మనం మహాభారతంలోని అనుశాసనిక పర్వం 40వ అధ్యాయము 174వ శ్లోకం నుంచి 177 దాకా మరి స్త్రీల గురించి మరి అలా రాశారు అది మనం చూసాం. అంటే ఇవన్నీ ప్రామాణికమైన గ్రంథాలే, ప్రామాణికమైన గ్రంథాలే. ఇప్పుడు స్త్రీలు పాపయోని ద్వారా పుట్టారు అని ఇప్పుడు మనకి భగవద్గీతలో కనపడుతుంది కదా, మరి ఇదే మళ్ళీ వీళ్ళు ఫారెన్ లో కూడా భగవద్గీతను పంచుతున్నారు కదా, మరి అక్కడ లేడీస్ కి ఈక్వాలిటీ అనేది ఉంది కదా, మరి వాళ్ళు కానీ ఇది చదివితే మరి వీళ్ళు ఏం సమాధానం? అది చెప్పుకోవడం లేరు కదండి, అది చెప్పుకోవడం లేదు, మనకు తెలియదు కదండి. ఇప్పుడు ఎందుకండి ఇండియా మన భారతదేశంలో మనం చెప్పినంత వరకు, మనం ఇలాంటివన్నీ తీసి చెప్పినంత వరకు ఎవరికి కూడా అంత అవగాహన ఎక్కడ ఉందండి? ఇక్కడే లేదు. ఇక్కడే అవగాహన లేనప్పుడు అక్కడ ఇంకెలా ఉంటుంది అంటే, కానీ ఒకటండి, ఏదో ఒక రోజు తెలుసుకుంటారు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా తెలుసుకుంటారు వాళ్ళు. ఎప్పటికైనా ఇప్పుడు ఒక రోజు కాకపోయినా ఇంకో రోజు అయినా సరే ఖచ్చితంగా చదువుతారు కదా. చదివినప్పుడు అర్థమైనప్పుడు అర్థమైన వాళ్ళకి ఖచ్చితంగా అర్థం అవుతుంది, గమనించాలి. దాన్ని ఏదో చేసి తిప్పి ఏదో చేస్తారనుకోండి, అయినప్పటికీ జ్ఞానం కలిగిన వారు ఖచ్చితంగా ఆలోచిస్తారు. అందుకే తర్కబద్ధమైన సంగతులు మనం డెవలప్ చేయాలండి జనాల్లో. మనం రామాయణం, వాల్మీకి రామాయణం అనే ఒక గ్రంథం ఉంది మనకి. వాల్మీకి రామాయణం చదివేటప్పుడు నేను చాలా శ్రద్ధగా చదివాను సార్ వాల్మీకి రామాయణం. కోవిడ్ టైంలో అంటే లాస్ట్ ఇయర్ మార్చ్ ఏప్రిల్ గట్టిగా 2 నెలలు కూర్చొని చదివాను. మార్చ్ 22 నుంచి లాస్ట్ ఇయర్ ఐ రిమెంబర్ మనకి లాక్డౌన్ స్టార్ట్ అయింది. ఈ లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత ఇక వెంటనే నేను పీడిఎఫ్ డౌన్లోడ్ చేశాను, పడపట్టిగా ఎక్కడికి వెళ్ళేది లేదు కూర్చొని నెల అంటే లగ్భగ్ 40 డేస్ లో ఖతం చేసేసి. అవి చదివేటప్పుడు కొన్ని కొన్ని పాయింట్స్ నాకు నచ్చలేదు, నిజంగా నేను డైరెక్ట్ చెప్తాను. కొన్ని కొన్ని నచ్చలేదు అంటే, కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయి. అంటే మహాపురుషులు, పెద్దవాళ్ళు, ఈ బ్రాహ్మణులు లేకపోతే ఇట్లా అన్న వాళ్ళు, వాళ్ళ పదజాలాలు కూడా వీళ్ళు ఎలాగైతే కామెంట్ సెక్షన్ లో పదజాలం యూజ్ చేస్తారో అయ్యే పదజాలాలు నాకు రామాయణంలో దొరికినాయి సార్. రామాయణంలో అదే పదజాలాలు చూద్దాం సార్, మరి చూపించాలి, మరి ప్రపంచానికి చూపించాలి. ఎవరో అన్న మన దానికి ఒక ఆయన కామెంట్ చేశారండి, సూరి హ్యూమనిస్ట్ అని ఆయన, అనిల్ బ్రదర్, దే కవర్ ఇట్ ఇన్ ఫారెన్ కంట్రీస్ అన్నారు కామెంట్లో. అండ్ కవర్ చేస్తారు ఇప్పుడు ఫారెన్ కంట్రీస్ కోసం చెప్పారు కదా మీరు, అక్కడ భగవద్గీత చూపించినప్పుడు వాళ్ళు చదువుతున్నప్పుడు చాలా మంది కవర్ చేస్తారండి ఇలాంటి విషయాలు కనబడినప్పుడు, దే కవర్ ఇట్ అని మంచి కామెంట్ చేశారు బ్రదర్. ఎందుకంటే అది హౌ దే కవర్ అనేది నేను మీకు సూరి గారు, బ్రదర్ సూరి హ్యూమనిస్ట్ గారు, నేను మీకు చెప్తాను ఎలా కవర్ చేశారు. వీళ్ళు జనరల్ గా ఫారిన్ కంట్రీస్ లో డిస్ట్రిబ్యూట్ చేసే భగవద్గీత ఇట్ ఈస్ రిటన్ బై స్వామి శ్రీ ప్రభుపాద వారు, ప్రభుపాదుల వారు అని కూడా అంటారు. ప్రభుపాద స్వామి ప్రభుపాద వారు, ప్రభుపాద గారు చేసిన అంటే అతను ఇస్కాన్ పంతులండి, ఇస్కాన్ ఫౌండర్ ఆయన చేసిన తర్జుమా భగవద్గీత చదివితే
లేకపోతే నార్మల్ గా ఈ శంకరాచార్యుల వారు తర్జుమా చేసిన భగవద్గీత రెండిని పక్కన పెడితే మొత్తం మిస్ ట్రాన్స్లేషన్ ఏనండి, మొత్తం మిస్ ట్రాన్స్లేషన్. ఇది జస్ట్ అంటే జస్ట్ ఒక అపీజ్మెంట్ కోసం, అంటే ఈ దీని మీద సంస్కృత భాష మీద పెద్దగా అవగాహన లేని వాళ్ళు, లేకపోతే శ్లోకం దాకా వెళ్ళి ఆ శ్లోకం యొక్క మీనింగ్ పట్టుకొని, ఇందాక మనం పాప యోని యోని యోనహ అని చదివాం కదా, ఇలా వెళ్ళి చదవని వాళ్ళు, వాళ్ళకి మంచి ఎట్లా అంటే బైపాస్ అనమాట, సైడ్ కి తీసుకెళ్ళిపోయి ఇక ఏదో చాలా నీట్ గా. నాకు తెలిసి నాకు తెలిసి డాన్స్ వేయించి కవర్ చేస్తున్నారు అనిపిస్తారు నాకు అయితే. ఇస్కాన్లో ఏం చేస్తారంటే వాళ్ళు డాన్సులు వేస్తారు. డాన్స్ అనేది ఒక రోజు మనం గౌరవంగా పుస్తకమే చేద్దాం. ఆ పుస్తకం ఏముందంటే డాన్స్ అనేది ఒక ఆజ్ఞలకి చాలా చాలా ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే వాళ్ళు డాన్స్ చేయాలి. అంటే ఈ డాన్స్లో వాళ్ళు ములిగి తేలిపోతున్నప్పుడు ఇంకా శ్లోకాలు ఈ అందులో ఈ తాత్పర్యాలు ఏముంటాయి అనేది ఇంకేం ఏం గుర్తుంటాయండి. పైగా ఒక వీడియో నేను చూసాను, అంటే కొంతమంది ఇస్కాన్ పంతుళ్ళు వీళ్ళు ఫారెన్ లో ఒక అమ్మాయికి బికినీ బ్లాక్ కలర్ బికినీ వేసి మరి డాన్స్ వేయించడం, అవి ఇవన్నీ అంటే కొన్ని అంటే వల్గారిటీని చూపించేవి, అంటే జనాలు డైవర్ట్ చేయడానికే ఇవన్నీ. ఓకే సార్, మనం మళ్ళీ పీపీటీకి వెళ్దాం సార్. ఈ సీన్ చూస్తే మీకు ఏం అర్థమవుతుంది సార్? రామాయణంలో ఈ సీన్ మనకు అర్థమవుతుంది, లక్ష్మణ రేఖ ఇక్కడ కనబడుతుంది, లక్ష్మణ రేఖ, లక్ష్మణ రేఖ. ఇక్కడేమో ఆ రావణాసురుడు కనబడుతున్నాడు, ఇక్కడ సీతాదేవి అని అనుకుంటున్నాను మరి నేను. అదేనా? బంగారు లేడీ లాగా మరీతుడు బంగారు లేడీ రూపం వేసుకొని ఇంకా పరిగెత్తాడు. సరే, రాముడిని వెళ్ళమని చెప్తే సీతమ్మ వారే చెప్తారు, శ్రీరాముల వారు వెళ్తారు. తర్వాత సీత సీత అని చెప్పి రాముల వారు అరిసినప్పుడు సీతమ్మ వారు మనుడిని పంపిస్తారు, అన్నీ ఏదో అయినట్టుంది ఇట్లు చూడు అని. కానీ ఈ లక్ష్మణ రేఖ అనే విషయం మనకి వాల్మీకి రామాయణంలో దొరకదండి. ఓకే, మనకి ఒరిజినల్ గా మనకి రామాయణం రాసింది వాల్మీకి గారే. ఓకే, అవును అవును అవును. మీకు లక్ష్మణుడు లక్ష్మణ రేఖ గీసినట్టుగా మీకు ఎక్కడ కనపడిందా సార్? అరణ్యకాండలో కనబడలేదు, కనబడలేదు. నిజమే నిజమే, కనబడలేదు. చూసినట్టు నాకైతే కనపడలేదు. ఒకవేళ లక్ష్మణ రేఖ గీస్తే ఆ రేఖ లైన్ గా గీసినట్టుగా మనకి టీవీ సీరియల్ లో గానీ సినిమాల్లో గానీ చూపిస్తారు. ఆ రేఖ గీసిన చూస్తే ఆ గుడిసె చుట్టూ గీయాలి గానీ ఒట్టిగా అక్కడ గీత పెట్టి వెళ్ళిపోతే పక్క నుంచి రావచ్చుగా ఎవరైనా. అవును రావచ్చు, అవును. అదే బాణంతో, బాణంతో సినిమాల్లో అయితే బాణంతో గీసినట్టు ఉంటది. సో చలో ఇక్కడ అటైనప్పుడు సీతమ్మ వారికి బ్రాహ్మణుడు సద్బ్రాహ్మణుడు సద్బ్రాహ్మణుడి విషయంలో ఉన్న రావణుడికి మధ్య ఒక కన్వర్సేషన్ నడుస్తుంది సార్. ఫస్ట్ కన్వర్సేషన్ వాళ్ళిద్దరి మధ్యలో మాటలు నడుస్తాయి. అక్కడ రావణుడు సీతమ్మ వారిని వర్ణిస్తూ సీతమ్మ వారిని అమ్మా నువ్వెవరు అని అడిగే విధానం చూడండి ఒకసారి. ఓకే ఒకసారి వాల్మీకి రామాయణం అరణ్యకాండ 46వ సర్గ, ఇది 46వ సర్గ, 18-19 శ్లోకాలు. తాత్పర్యం ఇది వాల్మీకి రామాయణం పుల్లెల శ్రీరామచంద్రుడు వారి తర్జుమా సార్. ఓకే, పుల్లెల శ్రీరామచంద్రుడు దాన్ని మీరే అనుకుంటే ఫేమస్ చేసింది. అవునండి, అవును. ఇక్కడ ఇక్కడ రావణుడు బ్రాహ్మణుడి వేషంలో ఉన్నాడు, అనే ఆయన లోపల నుంచి రావణుడే, బయట నుంచి మాత్రం బ్రాహ్మణుడు లాగా ఉండి ఏమడుగుతున్నాడు చూడండి. విశాలమైన నీ జఫనములు బలిసి ఉన్నవి, తొడలు ఏనుగు తొండము వలె ఉన్నవి, శ్రేష్టమైన మణుల చేత అలంకరింపబడిన అందమైన ఈ డాష్ దగ్గరగా గుండ్రముగా ఉన్నవి, కొంచెము కదులుచున్నవి, బలిసి ఎత్తుగా ఉన్న ముఖములలో మనోహరములైన కాంతి గల ఈ డాష్లు తాటి పండ్ల వలె ఉన్నవి. అవును, దీనివల్ల మనకి ఏం అర్థం అవ్వాలి అంటే ఇక్కడ ఇక్కడ ప్రశంసిస్తున్నట్ట, లేకపోతే విమర్శిస్తున్నట్ట, లేకపోతే ఏం చేస్తున్నట్టు? అవును,
అంటే ఇప్పుడు ఈ రావణాసురుడు చెడ్డవాడు కాబట్టి అలా పలికాడని వీళ్ళు చెప్పేసే అవకాశం ఉంది బ్రదర్. ఇలాంటి నా పాయింట్ ఏంటంటే రావణుడు కూడా బేసికలీ బ్రాహ్మణుడే కదా సార్. ఓకే అవును అవును, నా పాయింట్ అది, రావణుడు కూడా బేసికలీ బ్రాహ్మణుడే కదా. ఓకే రావణ బ్రహ్మ అంటారు, రావణుడు రాక్షసుడు కాదే. రావణ బ్రహ్మ అంటారు కదా సార్, రావణ బ్రహ్మ అంటే రావణులు, అవును అంతే కదా. అది నా పాయింట్. ఓకే నెక్స్ట్ 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 డైలాగ్ చూడండి ఏమంటున్నాడు. ఓకే కిందకి పెట్టాలి బ్రదర్ ఇంకా. రైట్ నెక్స్ట్ డైలాగ్ సార్. ఓకే అరణ్యకాండ 46 46 సర్గలో 20-21 శ్లోకాల యొక్క తాత్పర్యం చూడండి. అందమైన చిరునవ్వు, సుందరములైన దంతములు, చక్కని నేత్రములు గల విలాసవతి అయిన ఓ కాంత, నది నీటి ప్రవాహము చేత ఒడ్డును హరించునట్లు నా మనసు హరించుచున్నావు. నీ నడుము పిడికిలతో కొలుచుటకు వీలుగా ఉన్నది, కేశపాశము చక్కగా ఉన్నది, డాష్లు దగ్గరగా కలిసి ఉన్నవి. చాలా అంటే ఇప్పుడు సినిమాల్లో చూపించమండి, ఎన్ని చూపించడండి. అంటే అన్నదానం చెయ్యి, అన్నదానం చెయ్యి, గీత దాటి అన్నదానం చెయ్యి అన్నట్టు చూపిస్తారు సినిమాల్లో. చిన్నప్పటి నుంచి మనం సినిమాలు చూసినప్పుడు రామాయణం సంబంధించిన సినిమాలు, ఎన్టీ రామారావు గారి సినిమాలు, ఇలాంటి సినిమాల్లో, చాలా సినిమాల్లో, పాత సినిమాల్లో ఎక్కడ కూడా ఈ డైలాగ్స్ కానీ వీళ్ళు ఎందుకు రాయలేదంటారు. ఈ డైలాగ్స్ ఏవి కూడా ఎక్కడ మనకి ఏమైనా వినబడవు. పైగా ఏమని ఉంటది అంటే అండి, జస్ట్ సీత గారు ఇందులో ఉంటారు, గుడిసెలో ఉంటారు. గుడిసెలో ఉన్నప్పుడు రాముడు లేడీ బంగారు లేడీ పట్టుకోవడానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళిపోవడానికి రావడం, అక్కడ లక్ష్మణ రేఖని లక్ష్మణ రేఖ కనబడడం, అందులో అగ్గి ఫైర్ రావడం, అన్నదానం చెయ్యమ్మా అని అనడం. అప్పుడు సీతగారిని పిలడం, లక్ష్మణ రేఖ దాటి రావాలి నువ్వు, లేకపోతే నిన్ను అది కరెక్ట్ కాదు, ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇలా అడిగినప్పుడు నువ్వు నాకు చేయడం కరెక్ట్ కాదు, అది దాటి రావాల్సిందే నాకు ఇవ్వటానికి అని చెప్పి అనడం. ఆమె దాటి రావడం, రాక్షసులుగా మారడం, అంటే మా ఒరిజినల్ బాడీతో కనబడడం, సీతమ్మ వారిని ఎత్తుకెళ్ళి వెళ్ళిపోవడం అనేది మనకు సినిమాలో చూపిస్తారు. కానీ ఇవన్నీ కూడా దాచేసారని మనకు అర్థమైపోతుంది సార్. ఇవన్నీ కూడా దాచేసి క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు సార్ నాకు సీతమ్మ వారు అంటే ఆ సీతమ్మ వారి క్యారెక్టర్ ఏదైతే క్యారెక్టర్ పోర్ట్రే చేశారో రామాయణంలో నాకు చాలా చాలా నచ్చుతుంది సార్. చాలా మంచి క్యారెక్టర్ సార్. తను భర్త పట్ల ఉన్న ఆమెకి నమ్రత, లేకపోతే ఆ విఘ్నత, మరి భర్త మీద ఉన్న ప్రేమ, మరి రావణాసురుడు అనే లేకపోతే రాక్షసుడో లేక బ్రాహ్మణుడో దేవుని నోస్, ఆయన అక్కడ తీసుకెళ్లిపోయినప్పుడు ఆమె పాపం ఎంత బాధపడుతుంది. సుందరకాండలో రాసి ఉంటుంది ఆమె కింద దొర్లి మరీ పాపం ఆమె విలపించింది భర్త కోసం. ఎవరికైనా సార్ బాధే కదా సార్, భర్త దగ్గర నుండి దూరం అయిపోయింది, ఎవడో అనామకుడు తెలియని వాడు భిక్షం కోసం వచ్చి ఆమెని హరించుకొని తీసుకెళ్లిపోయాడు. సో అటువంటి సీతమ్మ వారిని ఇట్లాంటి మాటలు మనకి రావణుడు ఇది రాసింది వాల్మీకి గారి రచన కాబట్టి ఇది వాల్మీకి ఎందుకులా రాశాడు అంటారు అనేది ఒక అనుమానం వస్తుంది. రచయిత వాల్మీకి కనుక ఏమంటారు అంటే రచయిత ఎంత ఎంత వర్ణ ఈ వర్ణ ఎందుకు రాయాలి. కానీ ఇలా మనకి సీతమ్మ వారి సెక్చువాలిటీ గురించి మనకి రామాయణం మొత్తంలో చాలా ప్రదేశాల్లో దొరుకుతుంది సార్. అదే అంటే చాలా మంది అండి రామాయణం ఇన్ డెప్త్ ఎవరు చదవలేదండి. ఇప్పుడు పుల్లల శ్రీరామచంద్రుడు కావచ్చు, గీతా ప్రెస్ లో కూడా చాలా విషయాలు దొరికాయి. ఆ పుల్లల శ్రీరామచంద్రుడు ఓపెన్ గా క్లియర్ గా ఉంటది, క్లియర్ కట్ గా. మీకు శ్లోకాల పైన చూడండి, టీకా ఉంది చూడండి పైన, ఇక్కడ కూడా టీకా చూసాను ఎలా ఉందో, అంటే ఈజ్ ఈక్వల్ టు పెట్టడం చూసారండి. ఇదంతా టీకా అంటారండి, టీకాస్. ఈ టీకాస్ టీకాతో కూడా టీకా తాత్పర్యం చక్కగా అంటే వివరణ పద పదానికి వివరణ ఇస్తున్నాడండి. అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే సత్యం క్లియర్ గా అర్థమైపోతుంది. ఇది దాచిపెట్టేశారు అంటే మనం చెప్పినంత వరకు ఇవన్నీ కూడా దాచిపెట్టారు సమాజానికి తెలియకుండా. ఎందుకంటే స్త్రీ నుంచి వ్యతిరేకత అనేది వస్తుంది ఖచ్చితంగా, స్త్రీ అనే ఇలాంటి ఒప్పుకోరు కదండి. ఎందుకంటే ఈ ఫేమస్ క్యారెక్టర్స్ కూడా ఇలా మాట్లాడడం, ఇట్లా సీతమ్మ వారిని ఇలా అవమానించడం అనేది నాకు బాధ కలిగింది సార్. ఇప్పుడు సరే రావణుడు అంటే సరే సార్ బ్రహ్మ కాదు సార్, బ్రాహ్మణుడు కాదు సార్, మనం రావణుడు రాక్షసుడు అనుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ సీన్ లోకి వెళ్దాం, నెక్స్ట్ పెట్టండి. ఓకే
ఇది హనుమంతుడండి. హనుమంతుడు అశోకవనంలో సీతా గారు ఉన్నప్పుడు సీతమ్మ వారిని కలిసే సీన్ అండి, ఇది కలిసే సీన్ ఇది. సరే ఓకే సార్. అయితే ఇప్పుడు హనుమంతుల వారు ముందు చెట్టు మీద ఉండి సీతమ్మ వారిని చూశారు కదా, చెట్టు మీద ఆయన ఉన్నప్పుడు సీతమ్మ వారు రాముల వారి కోసం ఏడవడం, రాముడు పేరు తీసుకోవడం, మళ్ళీ ఇవన్నీ చూస్తాడు. అంటే అక్కడికి ఆయనకి కన్ఫర్మ్ అయిపోవాలి, ఆమె సీత అని కన్ఫర్మ్ అయిపోవాలి. కానీ ఇక్కడ ఈ హనుమంతుడు ఆంజనేయుడు అంజనీ పుత్రుడు ఏం మాట్లాడుతున్నాడు మీరు, ఇది రామాయణం సుందరకాండ 33వ సర్గలో చూద్దాం సార్ ఒకసారి. వాల్మీకి రామాయణం సుందరకాండ 33వ సర్గ 6 కదండి, 6 రైట్, 6వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏమో ఏమొస్తుందంటే, అందమైన ముఖము గలదానా, అంటే సీతమ్మ వారితో అంటున్నాడు చూడండి, అందమైన ముఖము గలదానా, నీవు రుద్రగణములో గాని మరుద్గుణములో గాని వనుగుణములో గాని చేరిన దానవా, శ్రేష్టమై మళ్ళీ సార్ చూడండి, శ్రేష్టమైన కటి ప్రదేశము గలదానా, నడుం గురించి మాట్లాడుతున్నాడు, శ్రేష్టమైన కటి ప్రదేశము గలదానా, నీవు దేవతా స్త్రీవి అయి ఉందు అని నాకు తోచుచున్నది అని హనుమంతుల వారు అమ్మవారితో చెప్తున్నారు. మరి ఈ భాష మరి మీకు ఎలా అనిపించింది సార్? ఏంటి సార్ అందమైన చూడండి, అసలు ఇక్కడ ఒక సేవకుడు యాక్చువల్లీ హనుమంతుడు చూడండి, ప్రేక్షకులను మీరే గమనించండి, ఇది మేము మా సొంత మాటలు ఏం కాదు, సొంత మాటలు చెప్పే అవసరం కూడా మాకు లేదు. ఇక్కడ చూడండి శ్లోకం తాత్పర్యం, శ్లోకాన్ని కూడా సంస్కృత శ్లోకంతో సహా మీకు చూపిస్తున్నాం, టీకా తాత్పర్యంతో సహా మీకు చూపిస్తున్నాం. పుల్లల శ్రీరామచంద్రుడు రామాయణం కొనుక్కొని చదవండి. ఇక్కడ చూడండి క్లియర్గా ఏ పదజాలాలు వాడారో, స్త్రీలను ఎలా అవమానించారో, ఇప్పుడు స్త్రీలు ఏ గ్రంథంలో అవమానించబడ్డారో సమాజం చూస్తుంది. మీరు గమనించండి, సత్యాన్ని గ్రహించండి. ఈ విధంగా చేయడం మాట్లాడడం అనేది, ఈ విధంగా రచించడం అనేది చాలా రాంగ్గా నాకు అనిపిస్తుంది, చాలా రాంగ్గా ఈ భాష వాడడం అనేది తప్పు. రచయిత ఎవరు? వాల్మీకి. వాల్మీకి ఏమండి ఇక్కడ హనుమంతుడు, హనుమంతుడు తప్పు చేశాడో లేదో మనకు తెలియదు, సీతమ్మ వారు ఏంటో మనకు తెలియదు, కానీ ఇక్కడ రచయిత మాత్రం మరి ఇలాంటి పదజాలను ఎందుకు రాయాల్సి వచ్చింది అనేది ఒక పెద్ద ప్రశ్నగా మనకు మిగిలిపోతుంది. రైట్, అదే సుందరకాండము, అంటే అదే సుందరకాండలో ఉన్న 33వ సర్గ, ఇందాక 6 చూసాం కదా సార్, ఇప్పుడు 9వ శ్లోకం చూద్దాం సార్, 9వ శ్లోకం యొక్క తాత్పర్యం చూద్దాం. అదే హనుమంతుల వారు ఏం చెప్తున్నాడు సీతమ్మ వారికి చూడండి, మంచి నడుము గలదానా, అలా సంబోధిస్తారా సార్ ఎవరినన్నా? అలా అనకూడదు, మంచి నడుము గలదానా, సేవకుడు కదా, సేవకుడు అంటే వీళ్ళకి ఫ్యామిలీకి, అంటే రాముడికి సేవకుడు ఎవరు, హనుమంతుడు, అలాగే సీతమ్మ వారికి కూడా సేవకుడే. సేవకుడు ఓనర్ది, ఓనర్ అంటే యజమానురాలు కరెక్ట్ కాదు, రైట్. మంచి నడుము గలదానా, నీవు మరణించిన వారిని ఎవరినో కూర్చి దుఃఖించుచున్నట్లున్నది, ఈ విధముగా మరణించిన వాడు నీ పుత్రుడా, తండ్రియా, సోదరుడా, భర్తయా, అంటే ఎందుకు ఏడుస్తున్నావు అనడానికి ఓ మంచి నడుము గలదానా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడండి. అంటే అసలు అవి అడగటానికి, ఇక్కడ నడుము కోసం ఎత్తడానికి అసలు కారణం ఏంటో మనకు తెలియాలండి, తెలియాలి. ఎందుకంటే అంత పదజాలం, ఆ పదజాలం వాడకూడదు. ఇక్కడ సంస్కృత శ్లోకంలో కూడా మనకి కనబడుతుంది, టీకాలో చదవండి అదే ఒకసారి, టీకాలో ఇక్కడ సంస్కృతంలో ఏ పదం వాడిందో, సుమధ్యమే, అంటే మంచి మధ్యము, అంటే సుమధ్యమే మంచి నడుము గలదానా అని చెప్తుంది. టీకాలో కూడా క్లియర్ గా మనకు కనబడుతుంది, గమనించాలి. అంటే ఇలాంటి విషయాలు చూసిన కరుణాకర్, మరి ఎలా ఉంటాయి, అంటే తన స్వభావం ఎలా ఉంటుంది. అందుకే ఏం చూసినా సరే ఇప్పుడు పచ్చకావలు ఉన్నవాడికి లోకమంతా పచ్చగా కనబడినట్లుగా కరపత్రాలు పంచుతున్న ఒక స్త్రీని చూసినప్పుడు చెప్పండి చెప్పండి. ఎస్, ఇప్పుడు నేను అదే పాయింట్ కి రాబోతున్నాను. ఇప్పుడు ఆ కరపత్రాలు పంచుతున్న ఆ సహోదరి యొక్క
ఆ సీన్ ని జూమ్ చేసి నాకైతే బైబిలే కనపడింది సార్ అక్కడ. ఓకే, నాకైతే బైబిలే కనపడింది. ఎవరికైనా ఎలా కనపడుతుంది వాడికి అంతా? ఇప్పుడు ఇవన్నీ శ్లోకాలు వాక్యాలు ఇవన్నీ మనం ఈ ఈ గ్రంథాల్లో నుంచి చూసాం కదా. ఇప్పుడు కరుణాకర్ సుగ్గుణ ఆ సహోదరి గురించి మాట్లాడాడు కదా, మీకు మ్యాచింగ్ మ్యాచింగ్ అనిపిస్తున్నాయా? చాలా మ్యాచింగ్ అనిపిస్తున్నాయి అంటే అక్కడ నుంచి నేర్చుకున్నాడు ఏమనిపిస్తుంది? 100% దేర్ యు ఆర్ సార్. అదే అక్కడ నేర్చుకొని వచ్చాడు ఈయన. అంటే ఇప్పుడు ఈ గ్రంథాలు చదవడం వల్ల, అంటే వారి గ్రంథాలు చదవడం వల్ల వీరికి ఇలాంటివన్నీ అలవాటు అయిపోతాయి అనేది మనకు అర్థమైపోతుంది క్లియర్గా. అంటే వివక్ష వచ్చేస్తుంది, స్త్రీల మీద ఒక వివక్ష ఉంటుంది వచ్చేస్తుంది, తక్కువతనం వచ్చేస్తుంది, సమానత్వం అనేది పద ఊసే ఉండదు. గమనించాలి, ఒక పక్క దేవతలన్నీ ఆరాధిస్తూనే ఈ విధమైన లోపల ఇంటర్నల్గా ఏమవుతుందంటే ఆ తత్వం అలవాటు అయిపోతుంది. అలాగే ఇవి ఎంతవరకు సమాజానికి ఉపయోగపడతాయి, ఇప్పుడు సభ్య సమాజానికి ఎంతవరకు, ఇప్పుడు ఈవ్ టీజింగ్ అనేది ఉంటుంది, డొమెస్టిక్ వైలెన్స్ అని ఉంటుంది, అలాగే ఆ స్త్రీలు రేపు వచ్చేసే పరిస్థితులు ఉన్నాయి బయట సమాజం. మనం ఆడపిల్లల్ని బయట పంపిస్తే అసలు సేఫ్గా వస్తారో లేదో అనే పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఉన్నాం. తల్లిదండ్రులు అంత జాగ్రత్తలు తీసుకున్నా సరే అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో ఇవి చదవడం వల్ల, ఇలాంటివి చదవడం వలన ఏం నేర్చుకుంటాం, సమాజం ఏం నేర్చుకుంటది అనేది ప్రేక్షకులు. ఫర్ ఎగ్జాంపుల్, బస్ స్టాండ్ లో ఒక అమ్మాయి నిలబడింది, నాకు టైం ఎంత అయిందో తెలీదు కానీ ఆ టైం అడగాలనుకున్నాను, మంచి నడుము గలదానా, శ్రేష్టమైన కట్టి ప్రదేశం గలదానా, టైం ఎంత అయింది అని అడిగితే ఏం చేస్తుంది సార్? చెప్పు తీసుకొని తిరగేసి కొట్టిందా లేదా? ఖచ్చితంగా కొడతది. ఏమండి, బైబిల్లో తిమోతి పత్రికలో 5వ అధ్యాయం, మొదటి తిమోతి 5వ అధ్యాయం మొదట్లో ఎలా పిలవాలో రాశాడు దేవుడు. ఎలా పిలవాలో స్త్రీని అమ్మా అని పిలవమన్నాడు. సంబోధించాలో 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు మీరు చదువుకుంటే బైబిల్లో చాలా చక్కటిగా పిలుపు ఎలా ఉండాలి, పిలుపు అంటే స్త్రీల్ని ఎలా పిలవాలి, ఒక విధవరాలు ఎలా పిలవాలి, ఒక యవనంలో ఉన్న స్త్రీని ఎలా పిలవాలి, తల్లిని ఎలా పిలవాలి, చెల్లిని ఎలా పిలవాలని, ఎలా పిలవాలో పిలుపు కోసం కూడా ఆ బైబిల్ చెప్పిందండి. గమనించాలి. కొన్ని పురాణాల్లో మళ్ళీ ఇతిహాసాల్లో కూడా చూశాను స్త్రీలని సుభగే అని కూడా పిలిచిన సందర్భాలు ఉన్నాయి. సుభగే అంటే ఏంటో మరి నేను చెప్పే అవసరం లేదనుకుంటా. సుభగే అంటే ఏంటో ఫ్యూచర్ లో నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మనం మొత్తం డీటెయిల్స్ మనం ఇద్దాం. నెక్స్ట్ మనం చేయబోయే ఎపిసోడ్స్ లో కూడా ఇన్ డీటెయిల్ గా మనం అన్ని కూడా చేద్దాము. సమాజానికి తెలియాలండి సత్యాలు అనేవి, బయటకు తెలియాలి, తెలుసుకోవాలి, ప్రపంచానికి అర్థం కావాలి. చెప్పండి చెప్పండి. ఓకే, ఫ్యూచర్లో ఇంకా ఎక్కువగా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడానికి ముందుకు నేను పూనుకుంటున్నాను. కనుక ప్రేక్షకులందరూ కూడా సపోర్ట్ చేయండి ఈ ఛానల్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, అనేకలకు షేర్ చేయండి, సత్యాన్ని తెలియజేయండి. ఇటు క్రైస్తవ సమాజానికి, హైందవ సహోదరులు వాళ్ళు కూడా మనవారే, మనం అందరూ ఒకటే. సత్యాన్ని గ్రహించాలి అంతే, సత్యాన్ని గ్రహించాలి. దయచేసి గమనించాలి, ఇది ఎవరిని ముఖ్యంగా కించపరిచే వీడియో అయితే కాదు, అవమానించే వీడియో అంతకనే కాదు, ఉన్నది ఉన్నట్టుగా ఇలా ఉంది కదా ఏంటి మీ ప్రశ్నించే వీడియో. ప్రశ్నించాం అంతే, విశ్లేషించాం, కంపారిటివ్ స్టడీ చేస్తాం. గమనించాలి. ఇంతేనండి, ఇంకా ఉందామా మరి ఈరోజుకి? వందనాలు బ్రదర్, ఇంతవరకు మంచి విషయాలు చెప్పారు. మీ పరిశోధనలో అనేకమైన విషయాలు, చక్కటి విషయాలు, అందరికి అర్థమయ్యే రీతిలో చక్కగా వివరణ బిట్టు మీ వివరణలు ఏంటంటే, అందరూ చెప్తున్న ప్రశంస ఏంటంటే మీరు బిట్టు చక్కగా వివరణిస్తారు, అందరూ అందరికీ అర్థమవుతుందని చెప్తున్నారు. మంచిది, ఇంకా మంచిగా మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రేపు కంటిన్యూగా మీ నుంచి మంచి మంచి పాయింట్స్ ప్రపంచానికి అందిస్తారని ఆశిస్తూ ముగిద్దాం బ్రదర్. వందనాలు ప్రేక్షకులందరికీ కూడా, వందనాలు. థ్యాంక్ యూ.